తక్షణమే, అరెస్ట్ చేయాలి వరమరావు తక్షణమే, అరెస్ట్ చేయాలి వరమరావు తక్షణమే, అరెస్ట్ చేయాలి రాఘవను వెంటనే. ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వివాదం రాజకీయంగా ముదురుతోంది. ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ అరాచకాల వల్లే రామకృష్ణ కుటుంబం ఇవాళ ప్రాణాలతో లేకుండా పోయిందని విపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. వనమా వెంకటేశ్వరరావు తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటు టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మరోవైపు పాల్వంచలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు బీజేపీ నేతలు. నలుగురి మరణానికి కారణమైన వనమా కుమారుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ సెల్ఫీ వీడియోతో రాజకీయంగా దుమారం రేగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, వనమా రాఘవ్ వ్యవహారంలో అసలు విపక్షాలు ఏమంటున్నాయి? పాల్వంచలు అంటే కొత్తగూడ నియోజకవర్గం కొత్తగూడ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర కొడుకు వనమా రాఘవ చేస్తున్న అరాచకాల విషయాల్లో అరాచకాలు ఎక్కువగా అవుతున్నాయని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి. లేటెస్ట్ గా అంటే రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న విషయం కొంత ఆందోళనకరమైన పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే రామకృష్ణ సూసైడ్ లేక గాని అదేవిధంగా సెల్ఫీ సూసైడ్ లో కూడా రాఘవ అరాచకాల వల్ల, రాఘవ ఇబ్బందుల వల్ల, రాఘవ నాకు పెట్టిన ఇబ్బందుల వల్ల నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా భార్యను కూడా రాఘవ హైదరాబాద్ కి రమ్మన్నాడు, అప్పుడు మాత్రమే నీ ఆస్తి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన విషయం సెల్ఫీ సూసైడ్ సంబంధించిన వీడియో ఈ రోజు బయటపడటంతో కొంత మొత్తం కూడా కొత్తగూడ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రస్తుతం వనమా వెంకటేశ్వరరావు పాల్వంచలోని వనమా వెంకటేశ్వర ఇంటి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ను, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో అంటే ఎమ్మెల్యే ఇంటి ముందు అర్ధగంట సేపు నుంచి ఆందోళన చేస్తుంది, గేట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వనమా వెంకటేశ్వర కొడుకు మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని, కేసులు పెట్టాలని, అదేవిధంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కొడుకు చేస్తున్న అరాచకాలు అక్రమాలు. వనమా రాఘవ వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం కూడా సీరియస్ అయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, వనమా కుమారుడి వ్యవహారంపై అంటే రాఘవేంద్ర వ్యవహారంపై టీఆర్ఎస్ లో ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతుంది? అసలు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం కనిపిస్తోందా? నల్లి, వనమా రాఘవేంద్ర వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొంత ఆగ్రహంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా రామకృష్ణ సెల్ఫీ వీడియో కూడా బయటకు రావడంతో వనమా రాఘవేంద్రరావు ఏ విధంగా వివరించాడు, నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలకు సంబంధించి అంతా కూడా బట్టబయలైన పరిస్థితి ఉన్న అభిప్రాయం టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా టీఆర్ఎస్ అధిష్టానం త్వరలో చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. వనమా రాఘవేంద్రరావుపై కూడా సస్పెన్షన్ వేట వేసే అవకాశం కూడా టీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇవాళ సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ప్రధానంగా విపక్ష పార్టీలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. కొద్దిసేపు క్రితం టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. కొద్దిసేపు క్రితం వనమా ఇంటిని కూడా బీజేపీ పార్టీ శ్రేణులు కూడా ముట్టడించాయి. ప్రధానంగా ఈ డిమాండ్తో అంటే ఎమ్మెల్యే పదవికి వెంటనే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఇవాళే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇమ్మీడియట్గా అయితే ఖచ్చితంగా వనమా రాఘవేంద్రపై టీఆర్ఎస్ పార్టీ వేటు వేసే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఒకవైపు కేసు నమోదు, అదేవిధంగా సెల్ఫీ వీడియో వచ్చిన వ్యవహారం సంబంధించి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. అంటే తన కొడుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే పార్టీకి సంబంధించి ఏ విధంగా తీసుకోవాలి, ఒక ఎమ్మెల్యే సంబంధించి ఏ విధంగా వివరించాలన్న అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఆయన అధికారికంగా ప్రకటించలేదు. నల్లి,